హాయ్ ఫ్రెండ్స్, అల్లూరి సీతారామరాజు గారి గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిరక్షరాస్యుల వంక, నిరుపేదల వంక, అమాయకుల వంక, గిరిజనుల వంక, కూలీల వంక, రైతుల వంక దృష్టి సారించి బ్రిటీషు సామ్రాజ్యవాదం అనే ఒక పెద్ద శక్తితో ఢీకొట్టిన, మన్యంసీమ గాండ్రించిన మగటిమిగల మొనగాడు, తెల్లదొరలను అదిలించిన తెలుగు తల్లి బిడ్డ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, ఒక స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం జరిపారు. అయితే అల్లూరి సీతారామరాజు గారు మరణించిన తర్వాత ఆయనను భుజాలకెత్తుకున్నటువంటి వాళ్ళున్నారు, కానీ ఆయన జీవించి ఉన్నప్పుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన విప్లవం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళెవరూ లేరండి. ఆయనకు అండదండలుగా నిలిచినటువంటి వాళ్ళు కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, రాంపా విప్లవం అని చెప్పి పేరు పెట్టారు దానికి. సరే, రకరకాల విప్లవాలు ఉన్నాయి, కానీ అల్లూరి సీతారామరాజు గారు నడిపించినటువంటి విప్లవము పేద ప్రజల కోసము, గిరిజనుల కోసము, బ్రిటీషు వారి ఉక్కు పాదాల కింద పడి నలిగిపోతున్న సామాన్యుల కోసం ఆయన సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారు జీవించి ఉన్నప్పుడు అసలు ఎంత దారుణంగా ఆయనను అవమానించేవాళ్ళంటే, ఆయన విప్లవాన్ని అణిచివేయాలి అని చెప్పి ఎంతమంది బ్రిటిష్ వారిని పక్కన పెట్టండి, మనవాళ్లు ప్రయత్నం చేసేవాళ్ళు అన్నది చిన్న ఉదాహరణ గనక మనం తెలుసుకుంటే సరిపోతుంది. కాంగ్రెస్ పత్రిక అండి, అంటే కాంగ్రెస్ అని ఒక పత్రిక వచ్చేది, వాళ్ళు ఒక వ్యాసం రాశారు, అల్లూరి సీతారామరాజు చేస్తున్న ఆ విప్లవాన్ని పూర్తిగా అణిచివేస్తే మేము చాలా సంతోషిస్తాము అని చెప్పి వ్యాసం రాశారు. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే పేరున్నటువంటి పత్రిక, స్వతంత్ర అని చెప్పి ఒక వీక్లీ మ్యాగజైన్ వచ్చేదండి. 1924 May 13th, May 20th వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి వ్యాసాలు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు చావాల్సిందే అని చెప్పి రాశారు. కృష్ణా పత్రిక, ముట్నూరి కృష్ణారావు గారు స్థాపించినటువంటి కృష్ణా పత్రిక, తెలుగు జర్నలిస్టులకు జర్నలిజం అంటే ఇలా ఉండాలి, వ్యాసాలు ఇలా రాయాలి, పత్రికలలో హెడ్లైన్స్ ఇలా ఉండాలి, ఇవన్నీ నిర్దేశించినటువంటి కృష్ణా పత్రిక ఏం రాసిందంటే, విప్లవకారులను ఎదుర్కోవడం కోసం ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని చెప్పి విమర్శించింది. అంటే ఏమిటట, అల్లూరి సీతారామరాజు చేస్తున్నటువంటి విప్లవాన్ని అణిచివేయడానికట ప్రజలకు, అలాగే పోలీసులకు ఇంకా కొన్ని ఆయుధాలు ప్రభుత్వం ఇవ్వట్లేదేంటి అని చెప్పి విమర్శిస్తూ ఫీల్ అయిపోయింది కృష్ణా పత్రిక. ఇదండి అల్లూరి సీతారామరాజు గారు జీవించి ఉన్నప్పుడు. మరణించిన తర్వాత కూడా కొంతమంది దారుణంగా వ్యాసాలు ప్రచురించిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నది మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అప్పటి నాయకులు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే విప్లవము, తుపాకీ చేతుల్లో పట్టుకుని బ్రిటిష్ వారిని ఎదిరించడము అన్నదాన్ని ఏదో ఒక నేరంగా పరిగణిస్తూ ఉండేవాళ్ళు. ఇది అతిపెద్ద సమస్య. మహాత్మాగాంధీ గారు నడిపించిన దారిలో నడిస్తేనే అది గొప్ప, మిగతా అన్ని మార్గాలు కూడా దుష్ట మార్గాలు అన్న కోణంలో ఆలోచించేవాళ్ళు. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ విమర్శించకుండా ఉన్నా బాగుండేది, కానీ దారుణంగా విమర్శించేవాళ్ళు. ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు గారు మరణించారో ఆ తర్వాత ఆయన గురించి కొంత అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఆయనను మెచ్చుకోవడం మొదలుపెట్టారు, అభినందించడం మొదలుపెట్టారు. ఏ కాంగ్రెస్ అనే పేరున్నటువంటి పత్రిక అల్లూరి సీతారామరాజు చేస్తున్న విప్లవాన్ని అణిచేస్తే ఆనందిస్తాము అని చెప్పి ప్రచురించిందో, అదే కాంగ్రెస్ పత్రిక ఆ తర్వాత, అంటే సీతారామరాజు గారు మరణించాక, రకరకాల వ్యాసాలు వేసింది. అల్లూరి సీతారామరాజు గారితో చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన వ్యాసాలు రాయడం, రకరకాల ప్రశ్నలు బ్రిటిష్ వారికి సంధించడం, అల్లూరి సీతారామరాజు మరణం వెనక దాగున్న రహస్యాలేమిటి, అసలు మీరు విడుదల చేసింది అల్లూరి సీతారామరాజు ఫోటోనేనా కాదా, ఎందుకు అల్లూరి సీతారామరాజు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించలేదు, పోని నిర్వహిస్తే ఆ రిపోర్ట్ ఎక్కడుంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మళ్ళీ తర్వాత ఒక్కొక్కరు వేయడం మొదలు పెట్టారండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మేము స్వాతంత్ర్యం తెచ్చాము అని చెప్పి ప్రచారం చేసుకుని ఓట్లు గుద్దించుకుంటూ వస్తున్నదో ఇన్ని సంవత్సరాలుగా, ఆ కాంగ్రెస్ పార్టీ ఏనాడు అల్లూరి సీతారామరాజుకు సపోర్ట్ చేయలేదు, పైగా విమర్శించింది. అల్లూరి సీతారామరాజు గారు మరణించిన తర్వాత సత్యాగ్రాహి అనే ఒక పత్రిక అల్లూరి సీతారామరాజు గారిని జార్జ్ వాషింగ్టన్తో పోలుస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. జార్జ్ వాషింగ్టన్ ఎవరో మనకు తెలుసు కదండి. నిన్ననే అమెరికా విప్లవం గురించి ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది టీ మిక్స్చర్ ఛానల్లో. అలాంటి వీడియోస్ కూడా మీరు ఖచ్చితంగా చూడాలండి. మన దేశ చరిత్రను అధ్యయనం చేయాలంటే వేరే వేరే దేశాల చరిత్రలను కూడా మనం అధ్యయనం చేస్తూ, క్రోడీకరిస్తూ, సమన్వయం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే వేరే దేశాల చరిత్ర మేము పబ్లిష్ చేసినప్పుడు కూడా ఆసక్తితో మీరు చూడాలి. అందులో
కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ మీరు భాగస్థులు అవడానికి ప్రయత్నం చేయాలి. సో సత్యాగ్రహి అనే పత్రిక అల్లూరి సీతారామరాజును జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. జార్జ్ వాషింగ్టన్ ఏం చేశాడు అమెరికాలో అని అంటే, అందరూ మనుషులు సమానమే, బ్రిటిష్ వారి పెత్తనం మా మీద ఏమిటి, మీ పెత్తనం మాకు అవసరం లేదు, ఎన్నికల ద్వారా మేము ఎన్నుకుంటాము, ఎన్నికల ద్వారా ఈ దేశానికి ఎవరు రాష్ట్రపతి అవ్వాలో మేము ఎన్నుకుంటాం, మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తాం, ఆ రాష్ట్రపతి సరిగ్గా చేయడం లేదు అంటే అతన్ని దింపేస్తారు, ఇంకొకరిని కూర్చోబెడతారు, అందరూ ప్రజలు సమానమే అన్న కోణంలో పరిపాలించాలి, అంతే తప్ప ఈ బానిసత్వం ఏమిటి అని ప్రశ్నించిన వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అంతేకాదు స్వతంత్రం వచ్చింది మాకు అని చెప్పి ప్రకటించుకున్నారు అమెరికాలో, వాళ్లకు వాళ్లే ప్రకటించుకున్నారు, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ పబ్లిష్ చేసి ఈరోజు నుంచి మనం సర్వస్వతంత్రులము అని అనౌన్స్ చేసేశారు. ఏది ఇంకా బ్రిటిష్ వారు తుపాకులతో రాజ్యం చేస్తున్నటువంటి కాలంలోనే అమెరికాలో ప్రకటించుకొని ఇక బ్రిటిష్ వారిని ఎదిరించడం మొదలుపెట్టారు. రకరకాల చోట అమెరికాలో విప్లవాలు రేగ్గొట్టారు, తుపాకులు పట్టుకున్నారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి మొదలెట్టి ఇంకా చాలామంది తుపాకులు పట్టుకొని బ్రిటిష్ వారిని ఎదిరించారు, తరిమి తరిమి కొట్టారు. ఇక బ్రిటిష్ వారు చేతులెత్తేసి వెళ్లిపోయిన పరిస్థితి. సో జార్జ్ వాషింగ్టన్ అమెరికాలో స్వతంత్రాన్ని సాధించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అటు మేధావిత్వంతోనూ ఇటు తుపాకీ పట్టుకొని బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయడంలోనూ మనుషులందరినీ సమానంగా చూడడంలోనూ ఇట్లా రకరకాల కోణాలలో ఆయన పోరాడాడు. ఆ తర్వాత అమెరికా దేశానికి రాష్ట్రపతి అయ్యాడు, మొట్టమొదటి రాష్ట్రపతి. ఇవన్నీ జార్జ్ వాషింగ్టన్కు సంబంధించినటువంటి నిజాలు. అలా వాషింగ్టన్తో పోలుస్తూ సత్యాగ్రహి పత్రిక అల్లూరి సీతారామరాజుపై ఒక వ్యాసాన్ని రాసింది. అంటే ఏమిటండి, అల్లూరి సీతారామరాజు గారు కూడా అదే స్థాయిలో బ్రిటిష్ వారిని ఎదిరించాలి అని, ఎదిరించి బెదిరించి అదిలించి తన్ని తరిమేస్తే తప్ప వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్లరు, అయ్యా బాబు దేహి మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి అని అడుక్కుంటే వచ్చేది కాదు స్వాతంత్రము. మనం ఎంత ఎక్కువగా అడుక్కుంటే, ధర్నాలు చేస్తూ మనం తాత్సారం చేస్తే వీళ్ళు స్వతంత్రాన్ని అంత డిలే చేస్తూ వెళతారు, అసలు ఇస్తారో ఇవ్వరో అన్నటువంటి స్థితి వస్తుంది. ఒకవేళ ఇచ్చినా ఇంకా 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 ఆలస్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ప్రతి సంవత్సరం మన భారతదేశం నుంచి సంపద కొల్లగొట్టుకొని వెళ్ళిపోతూ మరోపక్క భారతదేశంలో ఉన్న సంస్కృతిని విధ్వంసం చేసి వెళతారు. ఇది అల్లూరి సీతారామరాజు గారి ఆలోచన. అందుకే అండి ఆయన విప్లవాన్ని నడిపించారు. ఒకవేళ సీతారామరాజు గారు నడిపించినంతటి క్రమశిక్షణతో అంత చక్కగా విప్లవాన్ని భారతదేశంలో అదే సమయంలో చాలా చోట్ల నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ వారు గనక మద్దతిచ్చుంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో తోకమొడిచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళండి. కానీ సమస్య ఏంటంటే, మహాత్మాగాంధీ గారి పోరాటం ఎంతసేపు బ్రిటిషు వారు అనుకున్న కోణంలో ఉంది. అంటే ఏంటి, స్వాతంత్ర పోరాటం చేయడం తప్పు కాదు, ప్రతి దేశంలోనూ మేము ఎక్కడెక్కడికి వెళ్ళి ఆక్రమించుకున్నామో అక్కడ స్వాతంత్ర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు అనుగుణంగా మాకు కావాల్సిన విధంగా మాకు బ్రీతింగ్ స్పేస్ ఇస్తూ స్వాతంత్రోద్యమం చేస్తే మంచిది అని బ్రిటిష్ వారు ఆలోచించేవారు. దానికి అనుగుణంగా మహాత్మాగాంధీ గారు, అలాగే కాంగ్రెస్ వారు, నెహ్రూ అనండి, వాట్ ఎవర్ యు కాల్, వాళ్ళందరి పోరాటము ఆ కోణంలో ఉండేది. బ్రిటిష్ వారికి బ్రీతింగ్ స్పేస్ దొరికేది, ఆలోచించుకోవడానికి ఒక స్పేస్ దొరికేది. అప్పుడో ధర్నా ఇప్పుడో ధర్నా ఏదో చేస్తుండేవాళ్ళు, అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతుండేవాళ్ళు, రిలీజ్ చేస్తుండేవాళ్ళు, పత్రికల వ్యాసాలు రాసుకుంటుండేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి కావాల్సిన విధంగా నడిచేది. అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన విప్లవం అండి, ఇమ్మీడియట్గా గనక అణిచివేయకపోతే ఇది దావానలముల కార్చిత్సుల ప్రజలందరిలో గనక వ్యాపించిందంటే ప్రతొక్కరూ తుపాకులు విల్లంబులు పట్టుకొని బ్రిటిష్ వారిని ఎదిరించడం మొదలు పెడితే వేగంగా స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని బ్రిటిష్ వారికి అర్థమయ్యింది. అందుకనే అండి ఎప్పుడైనా సరే ఇలాంటి విప్లవాలు ఏమైనా వచ్చినప్పుడు దాన్ని వేగంగా అణిచివేయడానికి బ్రిటిష్ వారు వాళ్ళ శక్తులన్నీ వడ్డేవారు. మన్నెం ప్రాంతంలో అప్పట్లో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అల్లూరి సీతారామరాజు గారి విప్లవాన్ని అణిచివేయడానికి అనేవి రకరకాల డాక్యుమెంట్స్ చెప్తూ ఉన్నాయి. అప్పట్లో 40 లక్షలంటే ఇక మీరు ఇప్పుడు ఊహించుకోవచ్చండి, 40 కోట్లనాలా 400 కోట్లనాలా ఆలోచించండి, అంత ఖర్చు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం సీతారామరాజు గారి విప్లవాన్ని అణిచివేయడానికి. అంటే ఏ స్థాయిలో బ్రిటిష్ వారిని భయపెట్టారో సీతారామరాజు గారు ఒక్కసారి ఆలోచించవచ్చు. మీలో చాలామందికి కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు గారి సినిమా చూస్తే తెలిసే ఉంటుంది. నిజానికండి ఆ సినిమాలో సాధ్యమైనంత వరకు నిజాలే చెప్పుకుంటూ వచ్చారు. అక్కడక్కడ కాస్త సినిమా కోసం ఫ్రీడమ్ తీసుకుంటారు, తీసుకున్నప్పటికీ సాధ్యమైనన్ని ఎక్కువగా నిజాలే చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇంకా చాలా చాలా నిజాలు అవన్నీ ఉన్నాయి. మరోసారి మనం మన ఛానల్లో అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర చెప్పుకున్నప్పుడు తెలుసుకుందాం. మిరపకాయ టపా అన్నది మీరు చూసే ఉంటారు,
సీతారామరాజు గారు అనగానే మిరపకాయ టప. ముందుగా సమాచారమిచ్చి కొల్లగొట్టడం, అంటే ఏదో బందిపోట్లు గనక వచ్చి పడ్డట్టు చెప్పకుండా రాత్రిపూట వచ్చి పడ్డం ఇలా కాదు. ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిరపకాయ కట్టినటువంటి ఒక బాణం, దానికి ఒక ఉత్తరం, ఫలానా రోజు ఫలానా సమయంలో ఫలానా పోలీస్ స్టేషన్ని మేము కొల్లగొట్టబోతున్నాం, ఫలానా పోలీస్ స్టేషన్ మీద మేము దాడి చేయబోతూ ఉన్నాము, మీ ఆయుధాలు మేము లాక్కోబోతూ ఉన్నాము, దమ్ముంటే ఆపండి అని సీతారామరాజు గారి పోస్ట్ వచ్చేది, టపా వచ్చేది. ఆ మిరపకాయ ఎందుకు కట్టారు అన్నదానికి కూడా మనకు సరే సినిమాలో ఒక ఆలోచన విధానం చెప్తారు, రకరకాల వ్యాసాలలో రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి యొక్క దౌష్ట్యాన్ని వాళ్లకు గుర్తు చేయడానికి ఆ మిరపకాయ టపా అన్నది ఒక కోణమైతే, మేము వీరులము విప్లవము, ఇదిగో ఏ స్థాయిలో అయితే కణకణ మండుతుందో మిరపకాయ తింటే ఆ స్థాయిలో కణకణ మండేలాగా దూసుకొని వస్తున్నాం, దమ్ముంటే ఆపండి అన్న ఒక కోణం. ఇట్లా రకరకాల కోణాలున్నాయి. అల్లూరి సీతారామరాజు గారికి అండి గామ్ గంటం దొర, గామ్ మల్లు దొర సోదరులు పక్కనే నిలిచారు. అలాగే వీరయ్య దొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు గారు, గోకిరి ఎర్రేసు మాకవరం నుంచి, అలాగే కొయ్యూరు నుంచి బొంకుల మోదిగాడు, ఇట్లా చాలామంది సాహస వీరులండి. 150 మంది దాకా సాహస వీరులను సీతారామరాజు గారు తయారు చేశారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడమే విప్లవానికి నాందిగా పడింది. 1922 ఆగస్టు 19 శివాలయంలో మహారుద్రాభిషేకం చేసిన అల్లూరి సీతారామరాజు గారు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద మొట్టమొదటగా దాడి చేయాలని నిశ్చయం చేసుకున్నారండి. 1922 ఆగస్టు 22 మన్యంలో తిరుగుబాటు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవం ప్రారంభమయ్యింది. రంపచోడవరం ఏజెన్సీలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులతో సీతారామరాజు గారు దాడి చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ తగలబెట్టించి పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులు, బుల్లెట్లు, బాయినెట్స్ ఇవన్నీ కూడా ఎత్తుకెళ్లారు. 11 తుపాకులు 5 కత్తులు 1390 తుపాకీ గుళ్ళు 14 బాయినెట్స్ తీసుకెళ్లినట్టు సీతారామరాజు గారే ఒక రికార్డు పుస్తకం తీసుకొని లిస్ట్ మొత్తం రాయించి సంతకం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడున్న పోలీసులకు ఎలాంటి అపాయాన్ని తలపెట్టలేదు. అయితే వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఎదురుగా 2 పోలీసులు వచ్చారు, వాళ్ల దగ్గర నుంచి కూడా ఆయుధాలు లాక్కున్నారు. సీతారామరాజు గారి విప్లవం అలా ప్రారంభమయ్యింది. తర్వాత కృష్ణదేవుపేట పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. తర్వాతి రోజే రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ని ముట్టడించి అక్కడ 26 తుపాకులు 2500 మందుగుండు సామాగ్రి తీసుకొని వెళ్ళారు. ఇట్లా వరస దాడులు అండి, అడ్డతీగల, తర్వాత రంపచోడవరం, ఇవన్నీ అండి. అసలు బ్రిటిష్ వారికి నిద్రపట్టే పరిస్థితి లేదు సీతారామరాజు గారు చేసినటువంటి యుద్ధం. అందుకని ఎంత వేగంగా అణిచివేయాలి అని ప్రయత్నం చేశారు. కవర్డ్ హైటర్ అని చెప్పి 2 హంటర్స్ను పిలిచారు. హంటర్ అంటే మామూలుగా వేటగాడు అని చెప్పి అర్థం, హిందీలో షికారి అని చెప్పి అర్థం. మామూలుగా అడవుల్లోకి వెళ్ళి ఏ పులులనో ఏ జింకలనో వేటాడితే వేటగాడు అంటాం, కానీ అలా కాదు. బ్రిటిష్ వారి దృష్టిలో హంటర్ అంటే ఏంటంటే ఇట్లాంటి విప్లవకారులను వేటాడి వాళ్లను హతమార్చే వాళ్లను షికారి అని హంటర్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. అట్లా కవర్డ్ హైటర్ అని చెప్పి ఇద్దరిని దింపింది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ల వీరులను. వాళ్ళు సైన్యాన్ని, బ్రిటిష్ సైన్యాన్ని తీసుకొని సీతారామరాజు గారి కోసం 1922 సెప్టెంబర్ 24 దట్టమైన అడవిలోకి ప్రవేశించి వెతకడం మొదలెట్టారు. సీతారామరాజు గారిని ఆయన పక్కనున్న వీరులను చంపి తీసుకెళ్లాలని చెప్పి వచ్చారు. కానీ అల్లూరి సీతారామరాజు గారి దళం గెరిల్లా యుద్ధ పద్ధతిలో వీరి మీద దాడి చేసి వచ్చిన వాళ్లందరినీ హతమార్చింది. సైనికులందరూ చల్లా చెదురై వెళ్లిపోయారు. కవర్డ్ హైటర్ శవాలను అక్కడ పెట్టుకుని 500 రూపాయలు ఫైన్ చెల్లిస్తే అప్పుడు వీళ్ళ శవాలిస్తాను అని సీతారామరాజు గారు ఛాలెంజ్ విసిరారు. మామూలుగా బ్రిటిష్ వారు ఏంటంటే సీతారామరాజు గారు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ చెప్తే ఇంత డబ్బిస్తాం, ఆయనను చంపితే ఇంత డబ్బిస్తాం, ఆయనను పట్టిస్తే ఇంత డబ్బిస్తామని పోస్టర్లు వేసేవారు. రివర్స్లో సీతారామరాజు గారే ఆయనను పట్టుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వీరులను, కవర్డ్ హైటర్ అంటే వాళ్ళ సోల్జర్స్ అనుకోండి, హంటర్స్ అంటారు, వాళ్ళని చంపి 500 రూపాయలు శిస్తు కట్టండి, అప్పుడు వీళ్ళ శవాలు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి సీతారామరాజు గారు ఛాలెంజ్ చేశారు. అసలు ఇలాంటి సంఘటనలు మొత్తం చూసి సీతారామరాజు గారు అంటే ఏమిటో పక్కనున్న జనాలందరికీ అర్థమైపోయిందండి. ఇక సీతారామరాజు గారు ఎక్కడికి వెళితే అక్కడ స్వాగత సత్కారాలు అందించేవాళ్ళు. అన్నవరానికి సీతారామరాజు గారు వస్తే అక్కడి ప్రజలు సీతారామరాజు గారికి జై కొట్టారు అని, సీతారామరాజు గారికి మద్దతుగా వచ్చారు అని. అన్నవరానికి ఫైన్ వేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం, 4000 రూపాయల జరిమానా విధించారు. అంటే అదనంగా ట్యాక్స్ వేసి ప్రతీకారం తీర్చుకోవడం జనాల మీద బ్రిటిష్ ప్రభుత్వం.
ఇట్లా సీతారామరాజు గారంటే కంటి మీద కొనుక్కుండేది కాదండి. ఇక రకరకాల వ్యూహాలు, రకరకాల బహుమతులు ప్రకటించడము, రకరకాల పుకార్లు రేగొట్టేలా చేయడము, రకరకాల బ్రిటిషు యుద్ధవీరులు ఉంటారు కదా వాళ్ళ దేశం నుంచి రప్పించి ఇక్కడ దింపడము, సీతారామరాజు గారిని పట్టుకోవడానికి సీతారామరాజు గారి పక్కనున్న వాళ్ళ వీక్నెస్లు ఏంటో కనిపెట్టడము. ఉదాహరణకు గామ్ మల్లుదొర చాలా అద్భుతమైన వీరుడు, కాకపోతే తాగుడు, వ్యభిచారం ఇలాంటి వ్యసనాలున్నాయి. ఆయనను పట్టుకున్నారు, ఒక్కొక్కరిని ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి వీళ్ళు వ్యూహాలు పన్నడము, ప్రతి వ్యూహాలు, తుపాకుల మోత, అలా ఉండేదండి మన్యం ప్రాంతమంతా కూడా. ఇక తర్వాత సీతారామరాజు గారు మరణించారు, ఆయన ఎలా మరణించారు అన్నదానికి సరే మీరు సినిమాలో ఒకటి చూసుంటారు, చాలా చాలా కోణాలున్నాయి, చాలా చాలా ప్రశ్నలున్నాయి సీతారామరాజు గారు ఎలా మరణించారు అన్నదాని మీద. ఒక వ్యాసానికి మరో వ్యాసానికి పొంతన ఉండదు, అది పరిస్థితి. మరోసారి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సీతారామరాజు గారండి 27 ఏళ్ల వయస్సులో అమరవీరుడయ్యాడు. నిజంగా సీతారామరాజు గారికి మద్దతిచ్చి ఉంటే ఆనాడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలందరినీ ఒకతాటి మీద నడిపించడానికి కృషి చేశాము అని చెప్పిందో, సీతారామరాజు గారికి మద్దతిచ్చుంటేనా అసలు నాకు తెలిసి 2-3 ఏళ్లలో అప్పటికే మనకు స్వాతంత్రం వచ్చిండేది. అమెరికాలో చేసినటువంటి సాహసము, ఫ్రెంచ్ వాళ్ళు చేసినటువంటి సాహసము మన దగ్గర చేయలేదు. ఎందుకు అన్నది ఇక రకరకాల కోణాలున్నాయి. బ్రిటిష్ వారికి అనుకూలంగా మహాత్మాగాంధీ గారు వ్యవహరించారు అని, ఆనాటి కాంగ్రెస్ వారు వ్యవహరించారని ఇలా చాలా ఉన్నాయి. అంతెందుకండి డొమినియన్ రిపబ్లిక్గా ఇండియాను ప్రకటించి వెళతాము అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అంటే దానికి ఒప్పుకోవడానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ వారు. అంటే డొమినియన్ రిపబ్లిక్ అంటే ఏమిటంటే, ఒక్క లైన్లో చెప్పాలంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోతారు కానీ ఇంకా వాళ్ళ చెయ్యి మన నెత్తిమీదే ఉంటుంది. ఇప్పటికీ అండి కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాళ్ళ నెత్తిమీద బ్రిటిష్ వాళ్ళ చేయి ఉంది. తర్వాత క్రమక్రమంగా బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ వచ్చాయి ఈ దేశాలు. కానీ ఇప్పటికీ వాళ్ళకు సంబంధించిన ఆ గుర్తులు అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 దేశాలలో కొన్ని నోట్ల మీద బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఉన్నారు కదండి, ఆ మధ్య మరణించారు, ఆమె ఫోటో ఉంటుంది కరెన్సీ మీద. సో మీరు ఊహించుకోవచ్చు అంటే డొమినియన్ రిపబ్లిక్ అంటే ఎలా ఉంటుందో. దానికి కాంగ్రెస్ వారు సిద్ధమైతే భగత్ సింగ్ పూర్ణ స్వరాజ్ అన్నాడు. డొమినియన్ రిపబ్లిక్ ఏంట్రా, మొత్తం స్వరాజ్యం కావాలి, పూర్ణ స్వరాజ్యం అన్నాడు. దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు, వామ్మో భగత్ సింగ్కి యూత్లో ఫాలోయింగ్ పెరిగిపోతోంది, పూర్ణ స్వరాజ్యాన్ని భగత్ సింగ్ అనేసరికి అందరూ అదే నినాదం పట్టుకున్నారు. మనం కనుక ఇప్పుడు పూర్ణ స్వరాజ్యం అనకపోతే యూత్ మనకు దూరమయ్యే అవకాశం ఉంది అని చెప్పి వెంటనే పూర్ణ స్వరాజ్ అని చెప్పి కాంగ్రెస్ మళ్ళీ పాట పాడడం మొదలెట్టింది. సో ఇట్లా చాలా చాలా ఉన్నాయండి చరిత్రలో చీకటి కోణాలు. సీతారామరాజు గారి చరిత్ర బుర్రకథల ద్వారా, నాటికల ద్వారా ప్రజలకు తెలిసింది, అలా జీవించి ఉంది. బుర్రకథలు గనక లేకపోతే తెలుగునాట సీతారామరాజు గారి చరిత్రను ఎప్పుడో పాతిపెట్టేవాళ్ళు సామాన్యమైన జనాలకు తెలియకుండా, మన్నెం ప్రాంతంలో మాత్రం గుర్తుపెట్టుకొని మిగతా ప్రాంతాలకు తెలియకుండా ఉండేది. కానీ బుర్రకథల ద్వారా ఎక్కువ మందికి తెలిసింది, నాటికల ద్వారా తెలిసింది, ఆ తర్వాత సినిమా వచ్చింది కృష్ణ గారిది, ఇలా జనబాహుళ్యానికి తెలిసింది. మహాత్మాగాంధీ గారండి ఒక పత్రిక నడిపేవారు యంగ్ ఇండియా అని, 1926లో ఒక వ్యాసం రాశారు. అంటే అల్లూరి సీతారామరాజు గారు మరణించిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత. ఏమంటే అల్లూరి సీతారామరాజు లాంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనందరం నేర్చుకోదగినవి. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలమైన దృక్పథం లేదు. అల్లూరి సీతారామరాజు చేసిన ఆ సాయుధ పోరాటాన్ని నేను అంగీకరించను. అయితే సీతారామరాజు లాంటి ధైర్యవంతుడిని, త్యాగశీలుడిని, సామాన్యమైన వ్యక్తిని, ఉన్నతుడిని గౌరవించడం పట్ల నా అభిప్రాయాన్ని వెల్లడించకుండా ఉండలేను. సీతారామరాజు తిరుగుబాటుదారు కాదు, సీతారామరాజు గారు ఒక హీరో అని చెప్పి 1926 యంగ్ ఇండియా పత్రికలో గాంధీ గారు వ్యాసం రాశారు. 1929లో మహాత్మాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ఇవన్నీ అండి తర్వాతి కాలంలో చాలా చేశారు. ఆయన మరణించిన తర్వాత భుజాలకెత్తుకోవడము ఇవన్నీ చాలా చేశారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన పోరాటానికి గనక మద్దతిచ్చుంటే వేరే రకంగా ఉండేది. సీతారామరాజు గారి గురించి హృదయపూర్వకంగా మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు ఎవరు అనంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఏమన్నారంటే అల్లూరి సీతారామరాజు గారు భారత జాతీయ ఉద్యమానికి చేసిన సేవను మెచ్చుకునే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి అల్లూరి సీతారామరాజు గారు లాంటి వీరులను ఆరాధించడం మరువకూడదు అని సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు. అంటే సీతారామరాజు గారి స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ గారిలో ఉందండి, చాలామందిలో ఉంది ఆ స్ఫూర్తి. కానీ దాన్ని ఎక్కడికక్కడ అణిచివేయడానికి,
ఆనాటి కాంగ్రెస్ వారు చాలా చాలా తెలివిగా చాలా ప్రయత్నాలు చేశారు. అమెరికాలో ఎలాగైతే బ్రిటిష్ వారిని తరిమికొట్టి వారికి వారే స్వతంత్రం ప్రకటించుకున్నారో అలా గనక చేసుంటే మనకెప్పుడో స్వాతంత్రం వచ్చి ఉండేదండి. ఎప్పుడో మనం ఇంకా చాలా చాలా ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇక సీతారామరాజు గారు జీవించినప్పుడేమో గుర్తించలేదు, మరణించిన తర్వాత ఇక పొగుడుతూ వ్యాసాలు అవన్నీ తర్వాత తర్వాత చాలా వచ్చాయి. అది విషయం. ధన్యవాదాలు.